బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తో ఎంఏఎం పార్టీ వాళ్ళు తిరుగు చెరువు కబ్జా చేసి ఫాతిమా కాలేజ్ నిర్మించారని, అలాగే ప్రభుత్వ భూమిలో అసదుద్దీన్ ఓవైసీ పెద్ద బంగ్లా కట్టాడని, వీటన్నింటినీ బుల్డోజర్లు నడిపించారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. హైజా నిర్ణయంపై సీఎం రేవంత్ ఢిల్లీ ధన్యవాదాలు తెలిపిన ఆయన ఎంఐఎం పార్టీ కబ్జాలపై విచారణ చేపట్టాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ఇక ఎంఐఎంకి గులాంగా ఉన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సపోర్టుతో 30 ఎకరాల చెరువులో 12 ఎకరాల భూమి కబ్జా చేసి ఎంఐఎం ఫాతిమా KG2 PG ఫ్రీ ఎడ్యుకేషన్ కాలేజ్ నిర్మాణం చేశారని ఆరోపించారు. ఫాతిమా KG2 PG ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పైన ఒక చెరువులోనే అంటే 12 ఎకరాలు చెరువు ల్యాండ్ ని కబ్జా చేసి ఒక కాలేజ్ వెళ్ళి కట్ట, అంటే అప్పుడు బీఆర్ఎస్ ఎంఐఎం కి గులాం పార్టీ ఉండే కదా, వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ మొత్తం చెరువుని దాదాపు 30 ఎకరాలు ఆ చెరువు ఉంటే దాంట్లో 12 ఎకరాలు ఈ ఎంఐఎంఓలు ఈ గుండెలు ల్యాండ్ కబ్జా చేసి దానిపైన ఒక కాలేజ్ కట్టినారు. దానిపైన కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు? ముస్లిమోలే. ఎందుకంటే వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్న తమ్ముడు. తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన ఎఫ్టీఎల్ ల్యాండ్ పైన ఎవరైనా కబ్జా పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అక్బరుద్దీన్ వేసి ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారు ఏమని, ఒకవేళ ఆ కాలేజ్ ని డిమాలిజ్ చేస్తే 40,000 మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉండే ఆ సమయంలో కూడా ఈ వార్నింగ్ ఇచ్చినారు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఆగలే, ఇద్దరిని బొక్కల్లో వేసినారు. అదే విధంగా మీరు కూడా ఒక సంకల్పం తీసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను ఇడవను, వార్నింగ్ ఇస్తాను ఉంటారు, దానికి మీరు పక్క పెట్టండి. మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి. ఎంఐఎంఓలు చెరువులైన కబ్జా చేసుకున్నారు, ఎట్టి పరిస్థితులు దానికి డిమాలిష్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాము. ఈ చెరువు కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా వరకు కబ్జాలైనాయి, కానీ దురదృష్టం దానికి కలెక్టర్ కూడా సపోర్ట్గా మాకు కనబడుతున్నాడు. హైదరాబాద్ కలెక్టర్ దానికి సపోర్ట్గా కనబడుతుండు. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే ఎక్కడెక్కడ కబ్జాలైంది దానిపైన కూడా మీరు ఇన్క్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా చెరువుల పైన కబ్జా చేస్తున్నారు వాళ్ళకి మొత్తం మీరు డిమాలిష్ చేస్తున్నారు, ఆ చెరువుని మొత్తం క్లీన్ చేస్తున్నారు, దానికి మా హృదయపూర్వక ధన్యవాదం.